नेल्लूर जिला कावली पट्टणम लो विविध वार्डुलकु संबंधी इतर पार्टी उन्न नायकुलु कार्यकर्तलु 300 मंदी पेद्द संख्यलो एम्मेल्ये रामरेड्डी प्रताप कुमार रेड्डी मन्नमल सुकुमार रेड्डी आध्वर्यंलो वैएसआरसीपी पार्टीलो चेरारु। स्थानिक पातूरु कृष्णुडु बोम्म सेंटर वद्द नुंडि पेद्द संख्यलो र्यालीगा एम्मेल्ये निवासं वरकु बयलुदेरि वेल्लारु। ఈరోజు ఈ మధ్య మాట్లాడావు కొన్ని టీవీలో ఇష్టానుసారంగా మన మీద కథన వేస్తున్నావు, ఎందుకంటే ఈరోజు ఎట్టా గెలవము ఈ విధంగా కావగ నియోజకవర్గంలో ఎమ్మెల్యేని కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కావచ్చు బస్ట్ పట్టించాలని ఒక తపనతోటి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారు ఒక ఆదేశం మేరకు ఇక్కడ ఉన్న చోట మొట్ట తెలుగుదేశం నాయకులంతా కూడా ఏ విధంగా మీడియా చేతిలో ఉంది పచ్చ మీడియా ఉందని यहजु कथना प्रतिगे मैं चूस्ना दे भयपड़े मैं चुतना ध्येये कावग निजर्गा अभिवृद्धि पदों की तस्कुजु कावग निजर्गा अभिवृद्धि पदों की तस्कान प्रजु रो सारी विजयानी अच्छा वाग इच्छा आदरण अभिमान मैं गुणपड़ा ध्येये वागू ఈ గెలుపుకి వారికి తప్పకుండా గుణాన్ని తీర్చుకునే విధంగా కావగ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లడమే మా ధ్యేయం। అంతేగాని మీకు టీవీ వేసాగో న్యూస్ పేపర్ వేసాగో దానికి భయపడి మేము మీకు ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం లేదు। మీరు ఎన్ని రాసుకున్నా అది ఫ్రీ అడ్వర్టైజ్మెంట్ గానే మేము భావిస్తాం। మా నాయకుడికి తెలుసు, మా ప్రజలకు తెలుసు ఏ విధంగా కావగ నియోజకవర్గాన్ని మేము చేస్తున్నామని। ఏదన్నా కూడా ధైర్యంగా మాట్లాడతాం, రండి ఏదైనా డైరెక్ట్గా మేము కానీ డిబేట్కి వచ్చే పని తగండి, ఎక్కడైనా నడిసంటగానే ఓకే మేము వచ్చి మాట్లాడతాం, మీరు చేసిన అవినీతి గురించి మాట్లాడతాం, కావాలంటే మా ఏమైనా అవినీతి ఉంటే నిరూపించండి అని కూడా తెలియజేస్తున్నాం। ఎవరు వస్తారో కమ్మని చెప్పండి, మీ తెలుగుదేశం మెయిన్ నాయకు వస్తాగా కండి, మేము కూర్చున్న దానికి గడి, బేద రైతుంది వస్తాగా గడి, మేము గడి। అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా కావాలి అభివృద్ధి అంటే ఈరోజు మన పిల్లలకి భవిష్యత్తు బాగుండగా ఒక రామాయపట్నం పోర్ట్ కావగా ఒక ఫిషింగ్ హబ్ కావగా ఒక ఇండస్ట్రీ హబ్ కావగా ఒక ఎయిర్పోర్ట్ కావగా ఉన్న రోడ్స్ అన్నీ బాగుపడగా ఇది అభివృద్ధి అంటే ఆ అభివృద్ధి అనేదే ఈరోజు కావగి ప్రజలకి ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా ఈరోజు నాకు విజయానికి తోడ్పడినందుకు వారికి గుణాన్ని తప్పకుండా తీర్చేదానికి ఇవన్నీ కూడా చేస్తామని కూడా తెలియజేస్తున్నాం। ఈరోజు అన్నారు మా పార్టీకు ఎమ్మెల్యే మీద సెకండ్ క్యాడరు అసంతృప్తిగా ఉంది అని నేను చెప్తున్నాను। ఈరోజు అసంతృప్తిగా ఉంటే తెలుగుదేశంకి నేను ఛాలెంజ్ చేస్తున్నాను, మా వాగన ఎవరైనా సరే మీ పార్టీ చేర్చుకొని చూపించండి మాకు, ఇది ఛాలెంజ్। మా వాగన ఎవరైనా అసంతృప్తిగా ఉన్నారని కావచ్చు, మీ వాగన ఎంతమందిని చేర్చుకుంటారో చేర్చుకొని చూపించండి, అదే మేము చెప్తున్నాం మీ తెలుగుదేశంలో ఉన్న నాయకులు।